భానుడి ప్రతాపానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంటి నుంచి అడుగు తీసి బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు. వేసవి ప్రారంభంలోనే రోజు రోజుకి భానుడు ఉగ్రరూపం చూస్తూ ఉండడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం నుంచి ఎండలు భగ్గుమంటూ ఉండటంతో ప్రజలు బయటకు రావడం లేదు. ఏసీ గదులకే పరిమితమవుతున్నారు. మధ్యతరగతి ప్రజలు కూలర్ల ముందు నుంచి కదలడం లేదు. దీంతో వరంగల్ నగరంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ గొడుగులు, మాస్కులు, టోపీలు ధరించి పనులు చక్కబెట్టుకుంటున్నారు. తీవ్రమైన ఎండలు ఈ గతంలో లేనటువంటి ఎప్పుడు లేని విధంగా ఇట్లా అడుగు తీసి అడగడంతో అసలు అమ్మో అనిపే చెట్ల కిందకి పారిపోయే పరిస్థితి వస్తుంది. ఎక్కడ సాయంత్రం అయిందంటే పిల్లలందరూ పట్టుకొని పార్కులకు చెట్ల కిందకి కూరుకోవాల్సిన పరిస్థితి నాడు ఎండల వల్ల ఉన్నది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎండ నుంచి ఉపశమనం పొందడానికి వాళ్ళ యొక్క ప్రయాణాలను మిగతా కార్యక్రమాల పనులను కూడా సాయంత్రానికో మార్నింగో వాయిదా వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఈసారి ఎండలు సృష్టిస్తున్నాయి.